మూడు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశువుల అంబులెన్స్ ఆత్మకూరు ప్రాంతంలో వేగంగా తన పనితీరు ప్రారంభించింది. బజార్లో తీవ్రంగా గాయపడి కదలలేని స్థితిలో ఉన్న ఒక మోగజీవిని ప్రాణాపాయం నుండి అంబులెన్స్ సిబ్బంది రక్షించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వాహనం ఢీకొని తీవ్రంగా గాయం ఏర్పడి అధిక రక్తస్రావంతో కదలలేని పరిస్థితిలో రోడ్డు పక్కన పడి ఉన్న ఓ ఆవుకు వైద్య చికిత్సలు అందించి రక్షించిన పశు అంబులెన్స్. స్థానిక సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టిన సంచార పశు అంబులెన్స్ తీవ్ర గాయాలతో కదలలేక పడి ఉన్న ఆవు ఉన్న ప్రాంతానికి చేరుకుని చికిత్స అందించి ప్రాణాపాయం నుండి వైద్య బృందం రక్షించింది. దానికి సంబంధించిన మొబైల్ కంట్రోల్ అయిపోయా రావులేదంటే ఇక మా రోడ్లో ఉంటాయి. మీ షాప్ పెంచుకొని వేసి వాళ్ళందరూ పెంచుకునేసి అమ్మలు పడుకోండి. ఆ టూ పక్కన పడుకోండి. పక్కన ఫస్ట్ సైడ్ పోతా పోతా కాదు ఇంకా ఆపలేదు. బండి ఆపలా అంటే పక్కన ఫస్ట్ బండి ఆపాడు. వచ్చిచ్చాడు మాకు ఏమి తింటా చూడాలా తగిలిందా లేదా అదే పట్టించుకోవాలా. నేను ఫస్ట్ ఏదో పది వస్తే బ్రెడ్ చాలా బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏమన్నీ జస్ట్ మిస్ అయినాడు ఖాళీ రూపాయి. ఫస్ట్ టైం కదండి తొందర పడకుండా పైన